సుబ్బారావు గారు, మీరేమంటారు ఇందులో ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? విచారణకి హాజరు కానియకుండా మినహాయింపు అని కాదు, ఇక్కడ డైరెక్ట్గా క్వాష్ చేయమన్నారు, ఎఫ్ఐఆర్ని కొట్టివేయమన్నారు. రాజకీయ కక్షతోనే తన మీద ఈ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు కాబట్టి, గతంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు పెట్టారు, అది హైకోర్టు కొట్టేశాక ఇలా తప్పుడు మార్గంలో వెళ్తున్నారన్నటువంటిది చంద్రబాబు గారి ఆరోపణ. ఒకటి, సాయి గారు 482 కింద క్వాష్ వేశారు. ఇంది మీన్ వైల్ ఇంటీరియర్ మార్డర్ కూడా అడిగారు. ఇంటీరియర్ మార్డర్లో ఏమడిగారంటే అరెస్ట్ చేయొద్దని చెప్పేసని, తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇమ్మని చెప్పేసని కూడా అడిగారు. దాని మీద ఇవాళ ఆదేశాలు ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. క్వాష్ అనేది ఈరోజు అయ్యే అంశం కాదు, ఇది దీనికి టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా లేదా అనే దాని మీదే ఈరోజు న్యాయస్థానం హీరింగ్ ఉంటుంది, దాని మీద ఆదేశాలు ఇస్తుంది. ఇక్కడ ఒకటి, సాయి గారు అసలు పెట్టినటువంటి సెక్షన్స్ అసలు ఎస్సీ ఎస్టీ అని చెప్పారు ఇందాక మిత్రులు. ఎస్సీ ఎస్టీ విచిత్రం ఏంటంటే, నిన్నేమో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని విచారించారు, అంతకు ముందేమో చంద్రబాబు నాయుడికి నారాయణరావు గారికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి 23న హాజరవ్వమన్నారు. ఇక్కడ ఒకటి, సాయి గారు ఈ కేసులో ఎవరు నష్టపోయారు, ఎవరు లబ్ధి పొందారు, ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ఇప్పటివరకు కూడా సిఐడికి దృష్టిలోకి రాలా. దురదృష్టం ఏంటంటే ప్రాథమికంగా మొత్తం విచారించాలి. బాధితుల దగ్గర ఎస్ఎస్టీ కేసు పెట్టేటప్పుడు తప్పనిసరిగా బాధితుల దగ్గర కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి. ఇప్పటికి ఆ చర్యలు చేపట్టినట్లయితే ఎక్కడ కనిపించలా, వాళ్ళు విచారించినట్టు కూడా ఎక్కడ కనిపించలా. ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారినే నిన్న విచారించారు. కాబట్టి కుల ధృవీకరణ పత్రాలు పొందకుండా నువ్వు ఎస్సీఎస్టీ యాక్ట్ ఎలా పెడతావు? దాంట్లో ఎస్సీఎస్టీ యాక్ట్లో ఏమిటంటే ఫోర్స్ఫుల్గా తీసుకోవాలి, బలవంతంగా తీసుకోవాలి, భయపెట్టి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు పెట్టిన సెక్షన్ అప్లై అవుతాయి. దీంట్లో ఎవరు ఎవరిని భయపెట్టారు, ఏ విధంగా లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందారు అనేది ఇప్పటికి కూడా సిఐడి విచారణలో తేలాల. కాబట్టి చంద ఇది GO 41 ఇచ్చిన, GOMS నెంబర్ 1 ఇచ్చిన ఇది గవర్నమెంట్ ఆర్డర్స్. దీంట్లో చంద్రబాబు నాయుడు, నారాయణ వీళ్ళు ఇవ్వరు. సీఎం ఉంటాడు, క్యాబినెట్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది, తదుపరి గవర్నర్ గారు కూడా ఆమోదించిన తర్వాత మాత్రమే జీవోస్ వెలుగులోకి వస్తాయి, అమల్లోకి వస్తాయి. జీవో అంటే దట్ ఈజ్ ది లా. కాబట్టి ఏదైనా లోపాలుంటే 41 జీవోలో, లేకుంటే 41 జీవో ఏమిచ్చారండి, అసైన్డ్ భూముల్లో హక్కుదారులకు కూడా ప్రయోజనాలు కల్పించేందుకు GOMS నెంబర్ 41 ఇచ్చారు. అంటే మిగతా రైతులతో పాటుగా హక్కులు కల్పించి వాళ్ళ భూములు స్వాధీనం చేసుకుంటే ఆ భూముల్ని వాళ్ళతో పాటుగా సమానంగా సైట్ ఇచ్చే విధంగా, అలా రెసిడెన్షియల్ సైట్ కానీ కమర్షియల్ సైట్ కానీ ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు. నిజంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికో లేకుంటే ప్రస్తుతం ఉన్న ఆ ఏరియా వాళ్ళకో ఎవరికైనా కానీ 41 జీవో మీద కనుక, GO నెంబర్ 1 మీద కనుక ఏ విధమైన అభ్యంతరం ఉంటే న్యాయస్థానం ఆశ్రయించి ఆ జీవోను రద్దు చేసుకోవచ్చు. ఇక్కడ సాయి గారు ఒక్కటి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ జీవో అయినా కానీ తప్పుగా వస్తే దాన్ని న్యాయస్థానంలో కనుక ఛాలెంజ్ చేస్తే ఆ యొక్క శాఖకు సంబంధించిన కార్యదర్శో, ఆ దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీయో కోర్టుకు హాజరై తన వివరణిస్తారు తప్ప సీఎం మీదో లేదంటే మంత్రుల మీదో కేసులు పెట్టిన సంఘటనలు ఇప్పటివరకు లేవు. మనం చూసాం సాయి గారు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు 151 నోటీస్ ఇచ్చినప్పుడు, దాని మీద కోర్టులో హైకోర్టులో పిటిషన్ పడినప్పుడు ఈ రాష్ట్ర డీజీపీని పిలిచి 151 సెక్షన్ చదివించారు తప్ప హోమ్ మినిస్టర్ని కోర్టుకు రమ్మన్లా. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి మీద ఆరోపణలు ఇప్పటికీ లేవు, ఎలా లబ్ధి పొందారో లేదు. ఒకవేళ జీవోస్ తప్పిస్తే జీవోస్ ఛాలెంజ్ చేయకుండా నువ్వు వీళ్ళ మీద కేసు పెట్టేటువంటి హక్కు నీకు లేదు. కాబట్టి న్యాయపరంగా వచ్చేటప్పటికీ వీళ్ళిద్దరి మీద క్వాష్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా
ఏదైనా ఒక సెక్షన్, ఇప్పుడు మీరు దీంట్లో 166 గానీ 167 గానీ 217 గానీ ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగులకు మీ అప్లై అయ్యే సెక్షన్స్ అవి, కానీ డైరెక్ట్ గా వీళ్ళకి అప్లై కావద్దు. రెండోది సెవెన్ అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ పెట్టారు. అది ఏం చెప్తుంది సెక్షను? ల్యాండ్ అమ్మినా కొన్నా కూడా నేరం అని చెప్తుంది. అంటే ఇద్దరిని ముద్దాయిలు పెట్టాలి. కానీ ఆ సెక్షన్ అసలు ఎవరిని ముద్దాయి? ఇద్దరిని పెట్టాలి కదా ముద్దాయిలు పెడితే, కొన్నవాళ్ళకి పెట్టాలి, తీసుకున్నవాళ్ళు పెట్టాలి. ఇక్కడ ఒకటి సాయి కదా, అసలు అసైన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారము అసైన్ ల్యాండ్ని అది ప్రైవేట్ ల్యాండ్గా కన్వర్షన్ చేయనంత వరకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలే ఉండవు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు సాయి గారు ఆల్రెడీ రైతులతో పాటుగా వీళ్ళు కూడా 800 చదరపు గజాలు లేకపోతే 1000 చదరపు గజాలు ఇచ్చారు. తర్వాత కమర్షియల్ ల్యాండ్ 200, 300 అలాగా కేటగిరైజ్ చేశారు. ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత అమ్ముకున్నారనుకోండి, ఇచ్చిన తర్వాత అది ప్రైవేట్ ల్యాండ్గా కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి పూర్తి హక్కులు అమ్ముకునే హక్కులు ఇచ్చేసిన తర్వాత అసైన్ ల్యాండ్ కనుక పేదవర్గాలు కనుక అమ్మేసుకుంటే, ల్యాండ్ ఎస్సీలే కనుక అమ్మేసుకుంటే అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది తప్ప అది క్రిమినల్ డిస్ప్యూట్ కింద రాదు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇద్దరు ఇచ్చారు. ఇది ఏంటంటే దాదాపుగా ఈ జీవో వచ్చేసి 2015 వచ్చిందండి, అంటే దాదాపుగా 6 సంవత్సరాలు. నిజంగా రైతులను కనుక ఎస్సీ రైతులను కనుక బలవంతంగా వేధించుంటే 6 సంవత్సరాల పాటు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆ జీవోలు ఇచ్చేటప్పుడు ఆయన వేయచ్చు, ఆయన నియోజకవర్గం జరిగితే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ డిలే స్పష్టంగా కనబడుతుంది సాయి గారు, ఎందుకంటే డిలే షుడ్ బి ఎక్స్ప్లెయిన్. క్రిమినల్ లాలో చాలా స్పష్టంగా అనేక జడ్జిమెంట్లు వచ్చినాయి. డిలే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వీళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో డిలే దగ్గరికి వచ్చేటప్పటికి రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్ నిల్ అని రాశారండి ఎఫ్ఐఆర్ కాపీలో. అంటే 6 సంవత్సరాల డిలేని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డిలే ఎఫ్ఐఆర్ ఈస్ ఫ్యాటల్ టు ది ప్రాసిక్యూషన్ అని చెప్పేసి అని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో చెప్పింది. కాబట్టి 6 సంవత్సరాల తర్వాత నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని ఇప్పుడు బాధితులు కాకుండా వేరే ఊళ్ళో ఇవ్వడం అనేది కొంత ఆశాస్పదంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడాను న్యాయస్థానం ఈరోజు డెఫినెట్గా దీని మీద స్పందిస్తుంది, స్పందించి మధ్యస్థ ఆదేశాలు ఇస్తుందని చెప్పేసినే ఈ యొక్క పరిశీలన అనంతరం నాకైతే ఉన్న అభిప్రాయం మూర్తి సాయి గారు, ఇది చాలా స్పష్టం.